Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒంటరినైపోయాను. టీడీపీలో దేవినేని ఉమా పరిస్థితి ఏంటో తెలుసా? బెజవాడలో తెలుగుదేశం పార్టీ దేన పరిస్థితిని గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. చంద్రబాబు కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నది మిగిలిన నేతల ఆవేదన, ఆగ్రహం కూడా. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి, దేవినేని ఉమకు మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. దేవినేని ఉమకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన తప్పుపడుతున్నారు. దేవినేని ఉమా కారణంగానే పార్టీ ఇలా తయారైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల దేవినేని ఉమను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపారు. రాష్ట్రంలోని టీడీపీ నేతలందరూ దేవినేని ఉమా అరెస్టును ఖండించారు. కానీ బెజవాడ తమ్ముళ్ళు మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. దీనిని బట్టి దేవినేని ఉమపై ఎంత కోపం స్థానిక నేతలకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో జరిగిన సంఘటనలపై స్పందించిన బెజవాడ టీడీపీ నేతలు దేవినేని ఉమపై మాత్రం మాట కూడా మాట్లాడడం లేదు. చంద్రబాబును మభ్యపెట్టేందుకే దేవినేని ఉమ ఇలాంటి డ్రామాలు ఆడతారని వారు ఆఫ్ ది రికార్డుగా చెబుతుండడం విశేషం. నిజానికి కేశినేని నానిని వ్యతిరేకిస్తున్న బుద్ధా వెంకన్న, నాగుల మీర, బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ వంటి వారు దేవినేని ఉమకు అండగా నిలబడాలి. కానీ వారు కూడా ఎందుకో ఉమా విషయంలో పట్టి పట్టనట్లు వ్యవహరించారు. సొంత జిల్లాలోనే ఉమకు పార్టీ నుంచి మద్దతు లేదన్న విషయం బయటకు తెలిసింది. దేవినేని ఉమ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో పెత్తనం చేసేవారు, తనకు అనుకూలురైన వారికే పనులు చేసి పెట్టేవారన్న ఆరోపణలు ఉన్నాయి. వల్లభనేని వంశీ వంటి వారు సైతం పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత దేవినేని ఉమను టార్గెట్ చేశారు. ఇలా జిల్లాలో దేవినేని ఉమ ఒంటరయ్యారనే చెప్పాలి. రాష్ట్రంలోని మాజీ మంత్రుల దగ్గర నుంచి చంద్రబాబు వరకు దేవినేనికి అండగా నిలిచినా సొంత ఇలాకాలో మాత్రం ఆయనకు మద్దతు లభించలేదన్నది వాస్తవం.